ఏమా కూజారాది, ఇవాళ రేపు అందరూ బాగున్నారా? రేపంటే నువ్వు అనుకునే రేపు కాదమ్మా, రేపంటే టుమారో అని అర్థం. అవునా? నేను ఇంకేదో అనుకుని భయపడి చచ్చాగనన్నా. నీ యాక్టింగ్ నా దగ్గర కూజమ్మా, నిన్ను నీ నోరుని చూసి అందరు భయపడి పారిపోతారు. అలాంటిది నువ్వు భయపడ్డావంటే మా విషయం కాదు, నువ్వు అనుకునేది చేసేవాడు. నిన్న లేడు, నేడు ఉండడు, రేపు అరే టుమారో ఉండడు. ఆ పెదాలకి లిప్టిక్ రాసి రాసి పండుకోతలా తయారయ్యో. చూడు గగనన్న, నన్ను పండుకోతంటున్నాడు. ఐ హట్టు బొంగమూత పెట్టుకున్నాను. అసలే దీని మూతి పందిమూతలాగా ఉంది, మళ్ళీ బొంగమూత అంట. చూడు గగనన్న, మళ్ళీ పందిమూత అంటున్నాడు. సారీ. సారీయా? అమ్మో, నా సారీ ఎవరిని లాగనివ్వను. ఆయన సారీ అనలేదమ్మా, నీకు సారీ చెప్పాడు. ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటే అన్నీ అలాగే అనిపిస్తాయి. ఆపడ్రా మీ ముచ్చట్లు. లేడీస్ జైల్లో నా హారతి ఎలా ఉంది కూజారాని? నిన్న లేడీస్ జైలుకి వెళ్ళి హారతి వదిని చూసొచ్చా గగనన్న. అక్కడ వదినమ్మ పరిస్థితి బాహుబలి సినిమాలో పెద్ద అనుష్కలా అయిపోయింది. అక్కడ వదిన చేత పాచి పెంచేస్తున్నారు, అంట్లు తోమిస్తున్నారు, టాయిలెట్లు కడిగే బాధ్యత కూడా వదినమ్మదే. వదినమ్మ కొబ్బరి పీచు పెట్టి అంట్లు కసా కసా తోముతుంటే, టాయిలెట్లు చీపిరితో బుసా బుసా కడుగుతుంటే ప్రత్యక్ష సాక్షిలా మిగిలిపోయాను గగనన్న. అలా సాక్షిగా నిలబడకపోతే హారతికి సాయం చేయొచ్చుగా. సాయం చేద్దామని అనుకున్నాను గగనన్న, నా మేకప్ చెరిగిపోతుందేమోనని చేయలేకపోయాను. నీకు వదినమ్మ కంటే మేకప్ ఎక్కువైందా కూజమ్మ? అందమైన సున్నితమైన అమాయకమైన నోట్లో నాలుక లేని నన్ను ఎంత మాట అన్నావు గగనన్న. నా మేకప్ చెరిగిపోతే అందరూ భయపడతారు, ముఖ్యంగా వదినమ్మ భయపడకూడదని సాయం చేయలేకపోయాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు గగనన్న, వేరే ఉద్దేశం లేదు. కరెక్టేలే కూజమ్మ, అది కూడా వాస్తవమే. ఏ మాటకా మాట గగనన్న, వదినమ్మ జైల్లో అంట్లు సూపర్ గా తోముతుంది. ఎంత మాడిపోయిన గిన్నెలైనా సరే వదిన చెయ్యి పడితే తల తల తల. ఎంత నీచమైన టాయిలెట్ లోకి వదిన చీపురు పట్టుకుని దూరినా మిల మిల మిల. అయ్యో, ఎంత పని జరిగింది హారతి, ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావు హారతి? ఇదేంటి ఇంత రియాక్ట్ అవుతున్నాడు? ఏడు వర్షం నువ్వు కాదురా, నేను పాప పసిపిల్లడు, ఏమీ తెలియదు పిచ్చి పిల్ల. నాకు మంచి సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు, నేనేదైనా రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంటే సరిదిద్ది మంచి ట్రాక్లో కూడా పెట్టేది. అటువంటి మంచిది నా హారతి. అందరూ కలిసి ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. నేను కూడా రావచ్చా అన్న? ఇక్కడ మాత్రం నువ్వు పీకే పనే ఉంది, దోమలు చంపుకోవడం తప్ప. ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం పద. అన్నీ బాగున్నాయి, మరి నమ్మబడి పథకం కింద మహిళలకి డబ్బులు ఇస్తా అని చెప్పాం కదా, వాటి సంగతి ఏంటి? నమ్మబడి పథకం కింద ఇంట్లో ఉన్న పిల్లలందరికీ డబ్బులు ఇస్తామని చెప్తాం, కానీ ఒకరికి మాత్రమే డబ్బులు ఇస్తాం. మరి వాళ్ళు చదువుకొని తెలివితేటలు పెంచేసుకుంటే వచ్చే ఎన్నికల్లో మనకు ఓట్లేరేమో కదా. అక్కడికే వస్తున్నా. వచ్చే ఎలక్షన్స్కి ఓటు హక్కు వచ్చిన పిల్లలందరికీ దివాలా తీసే సంస్థ నుంచి ట్యాబులు ఇప్పిస్తాం. 15 ఏళ్ల వయసు వచ్చిన పిల్లలందరికీ చేతిలో ట్యాబ్ ఇచ్చి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే అందులో వాళ్ళు ఏం చూస్తారో తెలుసా? ఇంకేముంది, గంట అరగంట వీడియోలు చూస్తారు. అంటే వాళ్ళ చదువు చతకలు పడిపోతుంది, అయినా కూడా తెగించి చదివితే గంజాయి రూట్కి మళ్ళిస్తాం. ఇంకేముంది, ఫినిష్. పేదలకి 25 లక్షల ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చాం, ఇప్పుడు ఆ హామీ ఏం చేద్దాం? అది కాదు, ఎప్పుడు నువ్వే చెప్తున్నావు కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం.
ఏమైంది కూజమ్మా, మూత ఎలా పెట్టుకున్నావు? అలిగాను, బొంగ మూత పెట్టుకున్నాను. మామూలుగానే నీ మూతి శోల్యం, పైగా ఎల్లోష్ బొంగమూతి. అసలు షోడుబుడ్డి కాటం లేదు. ఆ బొంగమూతి పెట్టడానికి కారణమేందో చెప్పు కూజమ్మా. హారతి వదిన మాట్లాడకపోతే ఆ కోటాలో మాట్లాడాల్సింది లేడీసే కదా, నువ్వు నన్ను అడగలేదని అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను. ఓకే ఓకే, నువ్వే మాట్లాడు కూజమ్మా. పేద ప్రజలకు అగ్గిపెట్టెలాంటి ఇళ్ళు మంజూరు చేయాలి. మళ్ళీ మనమే కోర్టులో కేసులు వేసి మంజూరు చేసిన ఇళ్ళు పునాదుల దగ్గరే ఆగిపోయేలా చేయాలి. పేద మహిళలకు ఇద్దామన్న రుణాల విషయంలో మొండి చేయి చూపించాలి. శబాష్ శబాష్ కూజమ్మ. మరి కంపెనీల విషయం ఏం చేద్దామన్నా? కొత్త కంపెనీలు రానియొద్దు, పాత కంపెనీలు షేర్లు అడిగి బెదిరించండి, పారిపోయేటట్టు చేద్దాం. రాష్ట్రంలో పారిశ్రామికంగా రాష్ట్రాన్ని నాశనం చేద్దాం. అటు ప్రైవేట్ ఉద్యోగాలు లేక, ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు లేక, రాష్ట్రంలో జనాలు ఎదుగు బొదుగు లేక, వాళ్ళ బ్రతుకుల్ని అంతంత మాత్రంగానే చేద్దాం, వాళ్ళు అడుక్కు తినేటట్టు చేద్దాం. అప్పుడే వాళ్ళందరూ మన చెప్పు చేతల్లో ఉంటారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని చెప్పి జనానికి చెప్పాం, ప్రత్యేక వాదా తెస్తా అని చెప్పి వాగ్దానం చేశాం. వాటి విషయంలో వ్యూహం ఏంటి గగనన్న? ఆ పనులన్నీ కేంద్రం మీద నెట్టేద్దాం, మన పని అయిపోతుంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలు చెప్పండి గగనన్న. చెత్త దగ్గర నుండి అన్నిటి మీద పన్నులు వేద్దాం, కరెంటు ఛార్జీలు అన్నిటి మీద పెంచుదాం, ఇసుక గనులు వాటి మీద కూడా డబ్బులు రాబడదాం. ప్రభుత్వ ఖజానాకి పావలా, మన ఖజానాకి ముప్పావలా. ఇలా జనానికి మన ఈశ్వరూపం చూపిద్దాం. మన పార్టీ పేటెంట్ హక్కైనా కబ్జాల పరువాను కూడా కొనసాగిద్దాం. ఇలా జనాన్ని పిచ్చోళ్ళని చేద్దాం, డబ్బులు ఎగజల్లదాం. వచ్చే ఎలక్షన్లో మన పార్టీదే విజయం. ఎవరురా చప్పట్లు కొట్టింది? నేను కాదన్నా. నువ్వా? నేను కాదన్నా. నువ్వారా? నేను కాదన్నా. మరి ఎవర్రా? నేను. ఏంటిది, ములాఖాత్కి వచ్చామనుకుంటున్నారా? సస్పెన్స్ సినిమా చూడడానికి వచ్చామనుకుంటున్నారా? ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నారు, వస్తున్నారు, పదా టైం అయింది పా. ఇంకా ఎన్నాళ్ళు గగనన్న ఈ జైల్లో నువ్వు ఇలా, ఎప్పుడు బయటకు వస్తావు? ఎప్పుడేంటి, వాళ్ళు వచ్చేది లేదు. ఇంకా ఆయన చేసిన పాపాలు అంతా ఇంత కాదు, ఆయన చేసిన ఘోరాలు మామూలువి కాదు. జీవితాంతం ఇక్కడే మీ గగనన్న, మీ వదినమ్మ అక్కడ. పా టైం అయిపోయింది, ఇక వెళ్ళొస్తా గగనన్న. చక్కగా ఉండు. చాలా చూసినాంలే శోకులు, పో పో. మీరేంటి వెయిట్ చేస్తున్నారు? బయలుదేరండి. ఇంకా మిమ్మల్ని చూడడానికి వచ్చేవాళ్ళు ఇంకెవ్వరు లేరు, సర్దుకోండి.